ఎందుకు వచ్చిందయ్యా అంటే జనాలకి మేలు చేయటాకో ఈ రాష్ట్రానికి ఏదో ఉద్ధరించటాకో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే గట్టిగా పనిచేశారో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా లేదా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే లేదా దుర్మార్గంగా మాట్లాడితే దానికి ఎవరెవరైతే కౌంటర్లు చేశారో ఆ కౌంటర్లు చేసిన వాళ్ళందరినీ కూడా కక్ష సాధించకుండానికి తప్పితే గడిచిన 60 రోజుల్లో చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చినటువంటి 60 రోజుల్లో ఎన్నికల హామీ ఒక్కటన్నా అమలు చేశాడంటే అమలు చేయలేదు, లేదా ఎన్నికల హామీ అమలు చేయటమే కాకుండా అమలు చేయకపోవటమే కాకుండా ఓ మంచి కార్యక్రమాన్ని చేశారా అంటే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేదానికి ఒక్కటి చేయకపోగా అన్నీ ఎఫ్ఐఆర్లు కడతాం, తప్పుడు కేసులు కడతాం, దొంగ కేసులు కడతాం, ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అటువంటి జెండా మోసే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మాజీ మంత్రుల వరకు అందరినీ కూడా భయభ్రాంతులను చేసి ఎవరు కూడా పార్టీ పరంగా బయటికి రాకూడదు, తద్వారా రాజకీయ లబ్ధి పొంది దీర్ఘకాలం తను తన కొడుకు ఈ రాష్ట్రాన్ని అధికారాన్ని అనుభవించే కుట్రలో భాగమే. ఇవాళ జోగి రమేష్ గారి కుమారుడిని కేసులో ఇరికించడం అంటే ఏం తప్పు జరిగిందని చెప్పని, అగ్రిగోల్డ్ ఆస్తులు ఏ ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా జీవోలు ఇవ్వడం జరిగింది, ఆ జీవోల్లో ఇచ్చినటువంటి ఆస్తి నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ఆస్తులు ఎక్కడైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్ ఉన్నటువంటి ఫీల్డ్ సర్వే ఎక్కడ చేసుకుంటే ఆ నంబర్ పొలానికి కానీ, జోగి రమేష్ గారి కొడుకు కొనుక్కున్న పొలానికి కానీ ఎక్కడ సరిహద్దులు ఏమైనా ఆనుకుని ఉన్నాయా, కనీసం పక్కపక్కన ఉన్నాయా, పోనీ కనీసం ఆస్తులు ఆనుకుని సరిహద్దుల్లో కూడా ఎక్కడ లేకుండా పోనీ జోగి రమేష్ గారు ఏమైనా తప్పు చేశాడా అంటే, జోగి రమేష్ గారు 2022లో రామోజీరావు గారి పేపర్లోనే అచ్చయించారు, అయ్యా ఈ సర్వే నెంబర్ ఫలానా ఆయన అమ్ముతా అంటున్నాడు, మేము కొనుక్కుందాం అనుకుంటున్నాం, ఇందులో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పని పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు 2022లో. ఎవరు అభ్యంతరం తెలపలేదు, కనీసం సిఐడి డిపార్ట్మెంట్ అభ్యంతరం తెలపలేదు, లేదా ఎవరు కూడా అభ్యంతరం తెలపలేదు, కానీ అమ్మేప్పుడు 2023లో కూడా అమ్మేప్పుడు ఎవరైతే జోగి రమేష్ గారి దగ్గర నుంచి వాళ్ళ కుమారుడి దగ్గర నుంచి కొనుక్కున్నారో వాళ్ళు కూడా పోయినా ఇదే రామోజీరావు గారి పేపర్లో వచ్చేశారు, అయ్యా ఈ పొలం మేము కొనుక్కోదలుచుకుంటున్నాం ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయని, ఏ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా అభ్యంతరాలు తెరపలేదు, అగ్రిగోల్డ్ ఆస్తులు ఏదైతే ప్రభుత్వం జీవో లో కూడా అక్కడ లేకపోగా వీళ్ళు అన్నీ చట్టరీత్యా చట్టానికి లోబడి పేపర్ ప్రకటన ఇచ్చి ఈనాడులోనే అమజర గారి పేపర్లోనే పేపర్ ప్రకటన ఇచ్చి అభ్యంతరాలని కాల్ఫర్ చేసి లీగల్గా అన్నీ జాగ్రత్తలు తీసుకుని ఆస్తి కొనుక్కున్నారు, సంవత్సరం తర్వాత సంవత్సరంన్నరకు ఆస్తి అమ్మటం జరిగింది. ఇవాళ ఒక అంటే 2వ తారీఖున ఈనాడు పేపర్లో వార్తలు రాయిస్తారు, 2వ తారీఖున సిఐడిలో ఎఫ్ఐఆర్ కడతారు 11 మంది మీద ఎంతమంది మీద, ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఏసీబీ ఆఫీస్కి అదే రోజు కాగితం తీసుకొచ్చి ఇస్తారు, వీళ్ళు ఎఫ్ఐఆర్ని ఆ ఎఫ్ఐఆర్ నుంచి చదువుకుని వీళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కడతారు 2వ తారీఖున కట్టి, ఇవాళ తెల్లవారుజామున 4:30కి జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తారు, కేసు అక్రమంగా కడతారు, అరెస్టులు అక్రమంగా చేస్తారు. కొన్ని నువ్వేమన్నా విచారణ చేసావా, స్టేట్మెంట్ తీసుకున్నావా వీళ్ళ దగ్గర, ఇంత పద్ధతిగా అంటే లీగాలిటీ ఎక్కడా మిస్ అవ్వకుండా
లీగల్ ప్రొసీజర్ ఎక్కడా మిస్ అవ్వకుండా చట్టరీత్యా లేదా మనీ ట్రాన్స్ఫర్ చేసి కొన్ని ఉన్నా డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా కొన్నారా? డబ్బులు ఇచ్చేప్పుడు కానీ లేదా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా కొన్నారా? పోనీ ఆనుకుని పోనీ ఏమన్నా నంబర్లు మార్చేసారేంటకి? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులకి ఏమన్నా సరిహద్దులు చేస్తుందా? అసలు సంబంధం లేదు అగ్రిగోల్డ్ ఆస్తులకి. జోగి రమేష్ గారు వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి అసలు సంబంధమే లేదు కదా. లేని పరిస్థితుల్లో ఇవాళ సిఐడితో అదే ఆగస్టు 2 ఒక కేసు కట్టించి, ఏసీబీతో ఒక కేసు కట్టించి విచారణకు కూడా కనీసం పిలవకుండా, ఏం జరిగింది, నువ్వేం చేసావు, నీ పాత్ర ఏంటనే విచారణ కూడా చేయకుండా జోగి రమేష్ గట్టిగా మాట్లాడాడు, గట్టిగా తిరగబడ్డాడు. జోగి రమేష్ని రాజకీయంగా ఎదుర్కోనలేక, అరే రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి, నన్ను ఎదిరించాడు కాబట్టి, నన్ను నే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నా మీద తిరుగుబాటుగా మళ్ళీ నా మీద మాట్లాడాడు, విమర్శించాడు అనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారి కొడుకు మీద ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి